నిన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన జరుగుతుందని, అదేవిధంగా వైకాపా వాళ్ళ మీద దాడులు జరుగుతుందని, హత్యలు జరుగుతుందని చెప్పేసి ఒక మాట అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఢిల్లీలో ధర్నా చేశారు ఇదే విషయం మీద, దీన్ని ఏ విధంగా చూస్తారు? దయ్యాలు వేదాలు వల్లించినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గత 5 సంవత్సరాల్లో చేసిన దుర్మార్గాలు, హత్యలు, హత్య రాజకీయాలు, మరి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మరి కులాలు మతాలతో ఆయన చేసిన విధ్వంసం మరి ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా జరగల. మనం అది వరకు బీహార్ అనుకునే వాళ్ళం, బీహార్ కాదు, మరి ఆంధ్రప్రదేశ్లో బీహార్ కన్నా ఎక్కువ జరిగినాయి. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పెట్టి ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీసులతో కొట్టించి ఆయన సావు కారణం ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఆయన ఏదో రాష్ట్రానికి ఒరగబెడతాం అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆయన్ని నువ్వు రాజకీయాలకు పనికిరావు అని 11 సీట్లకి ఇచ్చి పరిమితం చేసి నువ్వు ఇక రాబో కాలంలో రాజకీయాలకు పనికిరావని ఆయనకి తీర్పునిచ్చారు. ఆయన ఈరోజు మరి వాళ్ళ నాన్నగారిని చూసి ఒక ఛాన్స్ అనేది ఎట్లా ఉండదని చూసి ఆయన గెలిపించారు. ఆయన నిలబెట్టుకోలేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలంటే అన్ని విధాలుగా, ఒక కులాన్ని కాదు, ఒక మతాన్ని కాదు, ఒక వర్గాన్ని కాదు, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టి ఈయన రాజకీయ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రాక్షసుడు అని ప్రజలు చీకొట్టారు. ఇక నువ్వు ఆ విలువనైనా కొంచెం అన్నా కాపాడుకుని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నువ్వు మెదలకుండా ఉండి సైలెంట్గా ఉండి నీ పని నువ్వు చేసుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము 1000 కోట్లు నువ్వు దోచుకున్నావు. ఆ సొమ్ము నేను మొత్తం రూపాయితో సహా చెల్లించే రోజులు దగ్గరకు వచ్చినాయి. నీ జీవితం ఈ జైలు జీవితం, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయంగా పనికిరావని ప్రజలు తీర్పిచ్చారు. సార్, మీరు ఈరోజు చెప్పండి సార్, ఈరోజు నిన్న లెక్కల మీద మన చంద్రబాబు నాయుడు గారు లెక్కల మీద శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. చాలామంది ఆ లెక్కలు తాగి నాసిరకం లెక్కల చాలామంది ఇదయ్యారు. అదే స్కామ్లు దాదాపు 1000 కోట్ల రూపాయలు, 3000 కోట్ల రూపాయలు చిల్లరే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులుగా తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఏమండి, ఇవాళ మనం మీ ఛానల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలనేది ఏం లేదు. రాష్ట్రంలో ఏ పిల్లాన్ని అడిగినా, ఏ పల్లెటూరు వెళ్ళినా ఈయన చేసిన దుర్మార్గాలు మరి చీపు లెక్కరు. సొంత బ్రాండ్లతో అదేంటంటే ఏంటో పానకం తయారు చేసినట్టు తయారు చేసి ఇళ్లలో అవి దానికి బ్రాండ్లు వేసి మరి ఆయన రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని కొన్ని లక్షల మంది ప్రాణాలకి ఆయన పోవడానికి కారణమయ్యాడు. మరి కనపడకుండా అదొక వైరస్ లాగా మరి కిడ్నీలు ప్రాబ్లం వచ్చి, లివర్ ప్రాబ్లం వచ్చి కొన్ని లక్షల మంది ఇవాళ మంచాలను పడి లేవకుండా ఉన్నారు, కొంతమంది చనిపోయారు. వీటన్నిటికీ ఆ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉసురు ఆయనకి తగిలిద్ది, ఉసురు తగిలే ఆయనకి 11 సీట్లు పరిమితం చేశారు. ఆయన చీపు లిక్కర్ గురించి, వీటి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసుకున్నారు. ఇక ఆయన రాజకీయాలకు పనికిరాడు, రాబో కాలంలో ఆయన రాజకీయంగా ఎదగలేడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలైనా మరి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరి ఎందుగా మనకు 11 సీట్లు ఇచ్చింది, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ పక్కన ఉండే ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. కానీ మరి ఎందో మరి వాళ్ళు ఈయన మందు పెట్టాడో ఏమో, పక్కన ఆయన ఎంబడే తిరుగుతున్నాడు. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఏమి ఉండదు. గతంగా చూసినట్టయితే ఎవరైతే అందుట్లో ఉన్నారో, శ్రీలక్ష్మి లాంటి కానీ, భట్టాచార్య లాంటి కానీ, చాలామంది జైలు పాలయ్యారు, వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందా? ఆయన పక్కన ఉన్న కార్యకర్తలను కూడా మరి ఇవాళ ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో దౌర్జన్యాలు చేసి మరి సొంత అన్నదమ్ముల మధ్యలో కూడా తగువులు పెట్టి మరి వాళ్ళ సావులకు కారణమైన వాళ్ళ కార్యకర్తలను కూడా ఆయన వాళ్ళ జైలుకి పంపిస్తున్నాడు. ఒక మంత్రుల్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఉద్యోగస్తుల్ని కాదు, ఆయన కార్యకర్తలను కూడా ఈయన ఇవాళ జైలుకి పంపించే రోజులు ముందల ముందలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇక ఆయన ఇకనైనా ఆయన్ని దగ్గరికి రానియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఎవరైనా సరే రాష్ట్రం మంచి కోరే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. మరి వాళ్ళ మహాకూటమి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పైన బీజేపీ ఎంతో పగడబందీగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎంత చూడముచ్చటగా ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క అంశం మీద విశ్లేషంగా క్లుప్తంగా పరిశీలించి మరి ఎవరికి పనులు జరిగే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ మొదలైపోయింది. ఎక్కడ చూసుకున్నా రోడ్లు బాగు చేస్తున్నారు, మరి ఎవరికే అవసరాలు కావాలో చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కాబట్టి మంచి నాయకులను ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడిద్ది, అభివృద్ధి చెందిద్ది.
అది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ రెండోదిలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు చూసినట్టయితే ఒకటి అంటున్నారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు హింసాత్మకంగా మీరు వెళ్ళబాకండి, హింసకి వెళ్తే ఎటువంటి వాళ్ళకైనా మీకు శిక్షలు తప్ప అని చెప్పేసి అని అంటున్నారు, చక్కగా మంచి మంచి మెసేజ్ ఇస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? మేము దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా గౌరవిస్తున్నాం. ఇలాంటి నాయకులు ఉంటే రాష్ట్రం బాగుపడిద్ది. మరి అలాంటి నాయకులు ఉంటే రాజశేఖర రెడ్డి గారు, సజ్జల గారు, మరి ఆయన ఇంకా ఎవరో గనుల శాఖ మంత్రి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పుట్టకతోనే గొడవలు, కక్షలు, క్రైమ్స్ మరి అన్నీ ఉన్నాయి. వాళ్ళ రాజకీయ నాయకులకి, ఇప్పుడున్న నాయకులకి తేడా తెలిసిపోతుంది ఈ నెల నలభై రోజుల నుంచి. రాష్ట్రంలో ఎవరైనా సరే శాంతి భద్రతలు కాపాడాలి, ఇవాళ గొడవలు కాదు, మనం ముందరకు వెళ్ళి అభివృద్ధి పనులు చేసుకోవాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన తెలుగుదేశం పుట్టుకతోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ, మరి ఎప్పుడు కూడా ఆయన గొడవలను ప్రోత్సహించాలా, కుల రాజకీయాలను ప్రోత్సహించాలా, మరి ఆయన ఎప్పుడు క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు నిలబడి ఉంది, మళ్ళీ ఇవాళ సూపర్ మెజార్టీతో గెలిచింది, కట్టుబడి ఉన్నారు.